కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణం ఈ నెల 19న గురువారం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్నం రాసా, పుష్పారెడ్డి, పత్రి రమణ, గానాల గంగాధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో పాటు స్వామీజీలు, గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఉదయం నుండి భజన సంకీర్తనలు, కోలాట నృత్యాలు వంటి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా పత్తుపాడు మండలం పత్తుపాడు గ్రామంలో హైవే మీద ఆనుకున్న నరేంద్రగిరి కొండపైన శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి అనే ఒక క్షేత్రాన్ని గురువయ్యలు గల్లా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇది నిర్మాణం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, స్వామీజీలు, మన పత్తుపాడు ఎమ్మెల్యే రాజా సత్యప్రభ గారు వస్తున్నారు. రేపు అనగా 19వ తారీఖు లక్ష్మీవారం నాడు ఇక్కడ హరినామ సంకీర్తనలు, తర్వాత పారాయణాలు, భజనలు, అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంకాలం దాకా జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి 19వ తారీఖున గురువారం నాడు శ్రీరామనామక్షేత్రం నూతన నిర్మాణమైన స్లాబ్ పోయడం జరుగుతున్నది. ఆ ఒక కార్యక్రమం గ్రామ పెద్దలు, మరి స్వామీజీలు, గల్లా సుబ్బారావు గురుగారు ఆ రోజు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి స్లాబ్ పోయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక అతిథులు వరుపుల సత్యప్రభ గారు, ఎమ్మెల్యే గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, అలాగే స్వామీజీలు, గురువులు, గ్రామ పెద్దలు, భజన సమాజంలో అందరూ కూడా వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రామ మందిరంలో చెయ్యి చెయ్యి వేసి ఈ యొక్క రామ మందిరంలో పాల్గొంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతిపాడులో స్వామి వివేకానంద టెంపుల్ కిందని శ్రీరామ క్షేత్రం చాలా గొప్పగా 2 కోట్ల ప్రాజెక్టుతో ఇది చిన్న స్టేజీ నుంచి కాకినాడ నుంచి వచ్చి మన గల్లా సుబ్బారావు గారు, రాజా గారు, అలాగే పుష్పారెడ్డి గారు, రమణ గారు, ఇలాగా కత్తిపాడు గ్రామంలో గోగుల బుజ్జి గారు అందరినీ వేసి మన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరినీ వేసి ఒక కమిటీగా తయారు చేసి ప్రతిపాడు అందరినీ కూడా ఆడవారిని, మగవారిని, భజన సమాజం వాళ్ళందరినీ కూడా కమిటీ 2 కమిటీల కింద వేసి ఈ శాస్త్రానికి అందరూ చాలామంది సహకారం చేశారు. మన చెలంకూరు భావన గారు, అలాగే రెడ్ వెంకన్న గారు, అలాగే రెడ్డి నాయుడు గారు ఎంతో మంది సహకారం చేసి ఈవేళ ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ వల్లే. ఇది గ్రామ ప్రజలు, పెద్దవాళ్ళందరూ దయవల్లే ఇంతవరకు మనం స్లాబ్ వరకు లేకొచ్చామంటే త్వరలో స్లాబ్ అయిపోయిన అనంతరం లక్ష్మీదేవి గుడి, ఇలాగే బాలరాముడి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఆ రాములు వారి 45 అడుగులు విగ్రహం వేయడం జరుగుతుంది. చుట్టూ టెంపుల్ కాంపౌండ్ వాళ్ళు, కిందకి మెట్లు, గజిస్తూపం, అలాగే ఎంట్రన్స్లో ఒక ద్వారం తయారు చేసి బోరు కొట్టించి ఇక్కడ ఎంతో శాస్త్రంగా తయారయ్యేది. పుణ్యాత్ములు వీళ్ళు అందరూ సహకారంతో, పుణ్యాత్ముల సహకారంతో త్వరలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, అలాగే అన్నదానం కూడా జరుగుతుంది శాస్త్రంలో. అంత గొప్పగా ప్రళయం అవుతుందని మనం జై శ్రీరామ్.